భాషలో చిన్న తొట్టెలో చెట్లను పెంచడం అనే అర్థం వస్తుంది. జపాన్ లో ఈ కళ ఎన్నాళ్లుగానో ఉంది. మన దేశంలోనూ రామాయణ కాలంలో వామన వృక్షాలను పెంచినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ బోన్సాయ్ వృక్షాలు చిన్న పరిమాణంలో చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండడంతో ఇళ్ళు, కార్యాలయాలు, కంపెనీల్లో వీటిని ప్రదర్శించి తమ ప్రత్యేకతను చాటుకోవడానికి చాలా మంది ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. దీంతో ఇప్పుడిప్పుడే ఈ కళను నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోందని ఈ రంగంలో ఎన్నాళ్లుగానో ఉన్న ఫ్రెండ్స్ బోన్సాయ్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ఈ బోన్సాయ్ ప్లాంట్స్ ఫస్ట్ చైనాలో స్టార్ట్ అయిందండి, 300-400 ఇయర్స్ ఏగో. తర్వాత అక్కడ నుంచి జపాన్ పీపుల్ వాళ్ళు దీన్ని మంచిగా డెవలప్ చేసిండ్రు. సైంటిఫిక్గా ఎట్లా ఉండాలి, ఏ షేప్స్ ఉండాలి, అవన్నీ డెవలప్ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళు అక్కడక్కడ డిస్ప్లే ఎగ్జిబిషన్స్ వాటితో వేరే అంటే యూరప్ కంట్రీస్ అందరికీ తెలిసింది ఇది బోన్సాయ్ ప్లాంట్స్ అంటే. ఆ విధంగా అది స్లోగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇండియాలో స్టార్ట్ అయ్యి ఒక 60-70 ఇయర్స్ అయిందండి. యూజువల్గా ఈ బోన్సాయ్ మొక్కలన్నీ అంటే కంటైనర్స్లో పెంచుతామండి, ఎందుకంటే ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్నా కానీ మనం పెంచుకోవచ్చు. తర్వాత కొన్నిసార్లు ఏమన్నా మెచ్యూర్డ్ ప్లాంట్స్ అటువంటివి ఉంటే వాటిని సేవ్ చేసి బయట ఎక్కడన్నా బడి ఉన్నా కానీ వాటిని సేవ్ చేసి మనం పెంచుకోవచ్చు అన్నట్టు. అట్లా మేము సేవ్ చేసిన చెట్లు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. తర్వాత వాటిని కేర్ అంటే యూజువల్గా పాటెడ్ ప్లాంట్ కాబట్టి వేరే ప్లాంట్స్ కంటే ఎక్కువ కేర్ అవసరం. అంటే బయట ఆర్డినరీ గ్రౌండ్లో పెరిగిన చెట్లకు అంత అవసరం ఉండదు. వీటికి ఏమంటే ఎప్పుడు రెగ్యులర్ ఫర్టిలైజర్ ఇవన్నీ కంపల్సరీ ఇస్తుండాలి. తర్వాత వీటిని షేప్స్ కూడా అంటే మేము అన్ని షేప్స్ డిఫరెంట్ స్టైల్స్ ఇవన్నీ పెంచుతుంటామండి. పండ్ల వెరైటీస్, ఫ్రూట్ వెరైటీస్, ఫ్లవర్స్ అన్ని రకాలు కొత్త కొత్త వెరైటీస్ అన్ని పెంచుతుంటామండి. సందర్భాల్లో తమ ఆప్తులకు, సన్నిహితులకు బహుమతిగా ఇచ్చేందుకు వీటికి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో పాటు వాణిజ్యపరంగానూ వీటి ప్రాముఖ్యత ఉంది. దీంతో చాలా మంది ఈ మొక్కలపై దృష్టి సారిస్తున్నారు. 50 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు బోన్సాయ్ వృక్షాలున్నాయి. నా పేరు లలితశ్రీ అండి. శ్రీ బోన్సాయ్స్ అనే స్టాల్ పెట్టానమాట. వీరన్నీ బోన్సాయ్ నర్సరీ అండి. 3,000 పైగా బోన్సాయ్స్ ఉన్నాయి. బోన్సాయ్ అంటేనే నేచర్ ఇన్ మినియేచర్ అనమాట. పెద్ద పెద్ద వృక్షాలనే మనం చిన్న ట్రేలో పెంచుకోవటానికి మనం బోన్సాయ్ అంటాము. అంటే వృక్షాలనే మనం బోన్సాయ్గా చేస్తామండి. అంటే 100 సంవత్సరాలు బతికే చెట్లని మనం బోన్సాయ్గా చేయాలి. దాని ఏజ్ ఎంత ఉంటే దాని ప్రైస్ ఎలా ఉంటుంది? ఒక 10 సంవత్సరాలది ఒక 5,000-4,000 అలా ఉంటుంది. బోన్సాయ్ మొక్కల్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి, ఫార్మల్ మొక్కలు. ఈ మొక్కలకు చెట్టు శాఖల ఇరువైపులా సమానంగా వచ్చేలా కత్తిరిస్తూ ఉంటారు. కింది వైపు లావుగా ఉండి పైకి వెళ్లే కొద్దీ పరిమాణం తగ్గుతుంది, మంచి ఆకారంలో ఉంటుంది. మరో మొక్క ఇన్ఫార్మల్. సహజ సిద్ధ పద్ధతుల్లో చెట్టును ఎలా పెంచుతారో చూడ్డానికి ఇది అలానే ఉంటుంది. ఒక శాఖకు ఇంకో శాఖకు సంబంధం లేకుండా ఉన్నా చూడ్డానికి మాత్రం ఇది కూడా ఫార్మల్ లాగానే ఉంటుంది. స్పేస్ ఆక్యుపై చేయకపోవడమే కాక చూడడానికి అందంగా ఉంటాయి. అప్పుడప్పుడు అంటే డైలీ వీటికి సన్లైట్ కానీ వాటర్ కానీ కంపల్సరీ అన్నమాట. సన్లైట్ లేకుండా చెట్లు హెల్దీగా ఉండవు, అందుకొరకు కంపల్సరీ వాటిని బయటనే పెట్టాలి. ఇంట్లో పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇంట్లో అంటే ఇంటి లోపల, బయటనే ఉండాలి. వాటికి వెలుతురు, గాలి ఇవన్నీ కంపల్సరీ అన్నట్టు, వాటర్తో పాటు మెయిన్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి. కొద్దిగా కేర్ అవసరం అన్నట్టు, అంటే కరెక్ట్గా షేపింగ్ ఇవన్నీ ఇవ్వడానికి. మొత్తానికి బోన్సాయ్ మొక్కల వ్యాపారం నగరంలో 3 పువ్వులు 6 చెట్లుగా సాగిపోతుంది. నగరాల్లోని వారికే పరిమితమైన మరుగుజ్జు మొక్కల కల్చర్ ఇప్పుడు పల్లెల్లోకి చేరింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ మొక్కలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.